ఈ సీతారాంపురం సుబ్బారాయుడు అలియాస్ పెద్దన్న మర్డర్ కావడం చాలా దురదృష్టకరం. కానీ తెలుగుదేశం నాయకులు ఒకటే తెలుసుకోవాల్సింది ఒకటండి, ఏదో ఫ్యాక్షన్ మీద ఏదో బెదిరించుకోవాలి, ప్రజలందరినీ భయభ్రాంతులు చేసి రాజకీయాలు చేయాలనుకుంటే మాత్రం ఆ రాజకీయాలు ఎక్కువ రోజులు ఉండే ప్రసక్తే లేదు. రాజులు పోయినాయి, రాజ్యాలు పోయినాయి, మేము కూడా ఫ్యాక్షన్ చేసి అనుభవించినాం కాబట్టి ప్రతి ఒక్క ఊరు కూడా ప్రశాంతంగా ఉండాలి. ఫ్యాక్షన్లో ఎటువంటి పరిస్థితుల్లో ఏ కుటుంబాలు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే దివంగత నేత రాజశేఖర రెడ్డి 2004లో మమ్మల్ని కాంప్రమైజ్ చేసిన తర్వాత ఆ జీవితానికే మేమందరం కూడా స్వస్తి చెప్పడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క ఊర్లో కూడా ప్రతి ఒక్క ప్రజలు కూడా వాక్ స్వాతంత్రం, వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ఏది మాకు కావాలని కూడా మాట్లాడేంత ధైర్యం ఖచ్చితంగా ఉండాలనే కోరుకునే వాళ్ళం. ఈరోజు తెలుగుదేశం వాళ్ళు ఒకటే మేము వాళ్ళకి చెప్తున్నాం, మీరు ఏదో దౌర్జన్యాలు చేసి మేమేదో సాధిస్తాలంటే మాత్రం మీరేం సాధించలేరు. ప్రజలు తిరగబడే రోజు తొందరలోనే ఆసన్నం అయ్యింది. మీరు ప్రతి ఒక్కటి కూడా మీరేదో రెడ్ బుక్ పెట్టుకొని మేము వాణ్ణి చేస్తాం ఏమి చేస్తాం అనేది, 2 నెలల్లో మామూలుగా ఎక్కడైనా ఎలక్షన్లు జరిగితే ఓడిపోయిన వాడు నన్ను అనవసరంగా ఓడగొట్టినారని కక్షతో దాడులు జరిగేటి, కానీ ఇది కొత్త ఆనవాయితీ చూస్తున్నాం. గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళ మీద కంటే ఇది మాత్రం ఈ పద్ధతి మంచిది కానే కాదు. ఈరోజు ఇప్పటికి ఎన్ని హత్యలు జరిగినది ఒకసారి చంద్రబాబు నాయుడు కూడా చూడాల్సిన అవసరం ఉంది. మీరేమో అసెంబ్లీలో మంచి నీతి మాటలు చెప్తున్నారు, బయట మాత్రం మీ నాయకులు ఇవన్నీ చేస్తున్నారు. అంటే మీ నాయకులు మీరే ప్రోత్సహిస్తున్నారా, ఇట్లా చేయండి, మేము మాట్లాడేది మేమంతా శ్రీరంగ నీతులు చెప్తాం, మీరు చేయాల్సిన పని మీరు చేయండి అని ఏమన్నా మీరే చెప్తున్నారా? ఇవన్నీ ఒక్కసారి తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాల్సి, ఎవరు కూడా ఇట్లా దౌర్జన్యాలు పాల్పడిన నాయకుడు ఎక్కువ రోజులు మండగడ లేని పరిస్థితి ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మీరు ఏం కూడా మొత్తం మనం అంద కూడా ఏదో ఉంది మాది జరుగుతుంది అనుకుంటే మాత్రం ఈరోజు ఉండే రోజు రేపు మన రోజు కాదనేది మాత్రం ప్రతి ఒక్క నాయకుడు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఉన్నట్టు రేపు ఉండనే ఉండే ప్రసక్తే లేదు. ఇంకొకటి మాత్రం పోలీస్ వ్యవస్థను మాత్రం ఒకటే అడుగుతున్నాం, మీ ఉండి మీ దగ్గర ఉండి మీరు మిమ్మల తెలుగుదేశం నాయకులు మిమ్మల ఎస్ఐని వాళ్ళని పట్టుకొని నిన్ను కూడా నీ మీద పెట్రోల్ పోసి అంటు పెడితే నీకెవరు దిక్కు అనే పరిస్థితిలో మాట్లాడే పరిస్థితిలో తెలుగుదేశం నాయకులు ఉంటే పోలీసులు అంతమంది ఉంటే కొట్టంటే కూడా ఏం మాట్లాడలేని పరిస్థితులు, పోలీసులను కొట్టినా కూడా ఈ పరిస్థితి ఉంటే అటువంటి నాయకులకు మీరు పోలీసులు భయపడితే సామాన్య ప్రజల గురించి ఒక్కసారి ఆలోచించండి. అంటే మీరు పోలీసు వ్యవస్థను ఒకసారి వద్దనుకొని తెలుగుదేశం కార్యకర్తలకు హ్యాండ్ ఓవర్ చేయండి, ఇంకా మేము ఎట్లా లాండ్ ఆడడం మా చేత కావడం లేదు, మేము పనిచేయలేమనే పరిస్థితిలో మీరు పోలీసులు అట్లా తయారైపోయినప్పుడు రైట్, అప్పుడు ఎవరి వాళ్ళు చూసుకోవడానికి, మా రక్షణ మేము చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు మధ్యన వచ్చి తెలుగుదేశంలో ఏం చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడానికి కూడా కొన్ని ఏరియాలో వెనకాడే పరిస్థితి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమని ఇంటి మీదకి వచ్చి వాళ్ళని కొట్టనీకొచ్చి ప్రతిఘటిస్తే మాత్రం వాళ్ళ మీద 307, ఇవన్నీ కూడా మీరు ఒకరికి ఒక చట్టం ఒకరి చట్టం కాకుండా పోలీసు వ్యవస్థను ఒక్కసారి మేము అడుగుతున్నాం. మీరు ఉద్యోగం చేసేది మాత్రం మీరు పోలీసులుగా మీకు ఉండే రెస్పెక్ట్ మీరు పెట్టుకొని కనీసం మనం ఆ పోలీసు డ్రెస్సుకైనా విలువ పెట్టుకొని ఎవరిని కూడా తప్పు చేసిన ఎవరిని కూడా మా పార్టీ అని కాదు ఇంకొక పార్టీ అనేది కాదు, ఖచ్చితంగా మీరు వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకోండి. ఈరోజు ఇక్కడ జరిగిన శ్రీనివాసరెడ్డి వీళ్ళందరినీ కూడా ఒక్కసారి మీరు పోలీసు ట్రీట్మెంట్ ఖచ్చితంగా స్టార్ట్ అయితే ఎవడు కూడా ఎక్కడ కూడా ఏం చేయని పరిస్థితి. మీరు గీన తెలుగుదేశం వల్లని వాళ్ళ మీద అతి అమితమైన ప్రేమ చూపిస్తే మాత్రం ఇవే కంటిన్యూ అయిపోతాయి. ఇట్లా చూస్తే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు మాత్రం మేము ఊరికి ఉండే ప్రసక్తే లేదు. ఏదో రోజు ప్రతిఘటన స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయినప్పుడు పరిస్థితి ఏందనేది ఒక్కసారి పోలీసులు ఆలోచించండి. మాకు ఈసారి మేము అదే చక్రపాణి అన్న కూడా చెప్పడం జరిగింది, మా 14 నియోజకవర్గాల్లో ఎవరికి అన్యాయం జరిగినా మేమందరం యూనిట్గా, మాకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డితో పాటు మేమందరం కూడా మనం ఎవరెవరు కార్యకర్తలు ఉన్నారో నాయకులకు అందరికి కూడా మేము వాళ్లకు సపోర్ట్ ఉంటాం. ఎవరికి అన్యాయం జరిగినా కూడా మేము ఏదో ఏం చేయడానికి అవకాశం ఉంటే పార్టీ తరఫున కానీ ఏదైనా ఖచ్చితంగా వాళ్ళకు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళని ఆదుకోవడానికి కూడా వెనకాడే ప్రసక్తే లేదు.
దాన్ని మరొకసారి నేను పోలీసు వాళ్ళను కోరేది ఒకటి, కనీసం మీరు ఇప్పటికైనా మీ ఉద్యోగాలు చేయండి, మీరు ఆ అలసత్వం వదిలిపెట్టేసేయండి, మీ ఉద్యోగ ధర్మం మీరు పోలీసులు ఖచ్చితంగా తప్పు చేసిన శిక్షించే విధంగా ఉండమని వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీ మాకు వేరే వాళ్లకు మీ లాండ్ ఆర్డర్ వేరే వాళ్ళ చేతికి ఒప్పజెప్పకుండా పోలీసులే చేయాలని కోరుకోవడం జరుగుతుంది.